హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎగ్జిబిషన్ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను. ఇది మా ఇంటికి దగ్గరలో పెట్టారనమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్. అయితే మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్, దేవుడు బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే అడగలేదు కానండి, చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. బుద్ధుడు బొమ్మలు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మంచిగా మనం షోకేస్లో, గ్లాస్ షెల్ఫ్స్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా ఈ మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి, 360 రూపీస్ అంట. కొన్ని లిడ్ ఉన్నాయి, కొన్ని లిడ్ లేవు. ఫెర్మెంటెడ్ రైస్ అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ తీసుకోలేదు. ప్రెజెంట్ అయితే కొంచెం మెయింటెనెన్స్ చేయాలి కదా వాటిని, సరే తర్వాత చూద్దాం అన్నట్టు తీసుకోలేదు. ఈ టీ కప్స్ కూడా చాలా బాగున్నాయి, 360 రూపీస్ అంట. సింగిల్గా కూడా ఇస్తారు, 40 రూపీస్ ఎంతో చెప్పారు. ఇప్పుడు చూపించేవన్నీ కూడా పింగాణి ఐటమ్స్ అండి. ఇవైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మొత్తం మనము డిన్నర్ సెట్స్, ఇంకా మనము కర్రీస్ వేసుకునే సెట్స్, ఇంకా మనం డబ్బులు దాచుకునే కూజాలు, టిష్యూ హోల్డర్స్, ఇంకా హ్యాండ్ వాష్, అన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ ఇది అది అని లేదు, అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. టీ కప్స్ డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ పైన కూడా బ్రషెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనం మట్టి వేసుకుని మొక్కలు పెంచుకోవడానికి కూడా ఉన్నాయండి. మంచి వెరైటీ వెరైటీ డిజైన్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టాడు, ఇవి చాలా బాగున్నాయి. మంచిగా క్లాసీ లుక్ వస్తుంది ఇంటికి ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటే. ఇదైతే నాకు ఏంటో అర్థం కాలేదు, బహుశా ఫ్లవర్ హోల్డర్ అనుకుంటా. జినీ ల్యాంప్ షేప్లో ఉన్నాయి, ఇవన్నీ మినీ సైజులో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే టీ కప్స్ ఇవన్నీ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ స్టాల్లో అయితే మనకి హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అండి, అన్నీ కూడాను యాంటిక్ పీసెస్లా ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. చైన్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 400 చెప్తున్నారండి. అంటే మొత్తం అంతా హ్యాండ్ తోటే డిజైన్ చేశారంట, అందుకనేసి అంత కాస్ట్. చాలా బాగున్నాయి చూడ్డానికైతే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి షూస్ అండి, చిన్న చిన్న బేబీస్ నుంచి మన పెద్దవాళ్ళు వేసుకునే సైజ్ వరకు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ, మోడల్స్ కానీ చాలా బాగున్నాయి. లోపలంతా కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. 350 రూపీస్ అలా పడుతున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. మార్నింగ్ టైం కాబట్టి లైటింగ్ పెట్టలేదండి, అందుకని చాలా చీకటిగా ఉంది, ఎందుకంటే ఆ రోజు కూడా ఎండ సరిగ్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కిడ్స్ టాయ్స్, ప్లాస్టిక్వి అన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్. ఇంకా జీన్స్, మిడ్డీస్, బాక్సర్స్ అన్నీ కూడా జీన్స్ ఆ యొక్క స్టాలు అలా పెట్టారు. ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా నేను తీయలేదండి స్టాల్స్, కొన్ని కొన్ని మాత్రమే వీడియో తీసాను అన్నమాట. ఇంకా పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవైతే నేనేం చూడలేదు. ఇవన్నీ ప్లాస్టిక్ బొమ్మలండి, చిన్నపిల్లలకి కీచ్ కీచ్ మన సౌండ్ వస్తాయి కదా, చాలా వెరైటీగా బాగున్నాయి, ఆడుకుంటారు మంచిగా. కాకపోతే నోట్లో పెట్టుకుంటారు కాబట్టి అంత సేఫ్ కాదు. కొంచెం పెద్ద పిల్లలు అయితే నోట్లో పెట్టుకోకుండా ఉండే ఏజ్లో అయితే పర్వాలేదు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కాస్ట్. ఇవి వచ్చేసి మట్టి గాజులు, బండ గాజులు అంటారు కదా, కొంచెం బాగా పెద్ద సైజు ఉన్నాయి, కొంచెం చిన్న సైజు కూడా ఉన్నాయి. నేనైతే ఇవి ప్రిఫర్ చేస్తానండి. మట్టి గాజులు అయితే నా దగ్గర విరిగిపోతాయి, ఎందుకో తెలియదు కానీ ఒక 2-3 డేస్కే విరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇవన్నీ చెక్క బొమ్మలండి, చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో అసలు. డ్రీమ్ క్యాచర్స్, ఇంకా స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇవి వచ్చేసి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట, చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయి. హాల్లో అలాగ లివింగ్ ఏరియాలో వేసుకుంటారు కదా దివా, ఇలాగ కింద మ్యాట్స్ లాగా అవి అనమాట. ఇదేమో మీకు తెలుసు కదా, హెడ్ మసాజర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ కోమ్స్, కిచెన్ ఐటమ్స్ అలా కొన్ని ఉన్నాయండి. ఇందాక నేను గాజులు చూపించాను కదా, అక్కడే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా గాజీయే.
ఈ చైన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట, మ్యాచింగ్ చైన్, మ్యాచింగ్ డ్రెస్సెస్కి, మ్యాచింగ్ సారీస్కి వేసుకోవడానికి 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే దేనికి గ్యారెంటీ అయితే లేదని చెప్పారు. ఇవి దుప్పటాస్ అండి, డబుల్ కాటన్ మీదకి, సింగిల్ కాటన్ మీదకి, ప్యూర్ కాటన్ అనమాట. మేమైతే కొన్ని తీసుకుని వచ్చేసాము. ఇది వచ్చేసి చందాపురాలోని క్లాక్ టవర్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉందండి. ఇంకా జాంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని తీసుకుని అయితే మేము ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టిన స్టార్టింగ్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళామండి. నైట్ టైం అనమాట, నైట్ టైం కాబట్టి ఫుల్ లైటింగ్, ఫుల్ రష్గా ఉంది. అక్కడ ట్రైన్ ఎక్కామనమాట. చూసారా నా ఫేస్ ఎలా పెట్టానో, నాకు చాలా భయం అండి. స్టార్టింగ్ చాలా స్లోగా వెళ్ళింది, తర్వాత చాలా ఫాస్ట్ అయిపోయింది. నాకు బీటెక్లో యాక్సిడెంట్ అయిందనమాట, అప్పటి నుంచి నాకు చాలా భయం బండి మీద స్పీడ్గా వెళ్ళినా కానీ. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా సఫర్ అయ్యాను. దానివల్ల ఆ భయం అనేది అలా ఉండిపోయింది. ఇంకా కొన్ని లోపల గన్ షాట్స్, రింగ్ వేసే గేమ్ అలాంటివి ఉన్నాయన్నమాట, అవి అయితే మా పాప ఆడింది. పిల్లల్ని తీసుకొస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ ఆడుకునేవి కూడా బయట ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది లాస్ట్లో వీడియో లాస్ట్లో పెట్టాను, లాస్ట్ వరకు ఒకసారి చూసేయండి. ఇదేనండి బయట ట్రైన్ మేము ఎక్కినప్పుడు. ఇంకా కొంచెం జెయింట్ వీలు, ఇంకా కార్ రేసు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్. నేను వచ్చేసి నల్లపూసలు ఒక చిన్న సైజ్ తీసుకున్నాను, ఇంకా మా హస్బెండ్ ఒక టీషర్ట్ తీసుకున్నారు, నేనేమో ప్లాజో ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగుందండి, ఫ్లెక్సిబుల్. ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి, 3-3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. చూసారా చెయ్యి ఎంత లుక్ వచ్చిందో. ఒకటేమో పెద్ద బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట, ఇవైతే నాకు చాలా రోజులు వచ్చేస్తే అస్సలు ఇరగవండి ఇవైతే. అదే మామూలు మట్టి గాజులు అయితే అస్తమాట్లు ఇరిగిపోతూ ఉంటాయి, మరి ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను, 550 రూపీస్ పడింది, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.